హాయ్ వాళ్ళందరూ ఎక్కిరిస్తున్నారు, ఎక్కిరిస్తూనే ఉంటారట తర్వాత విషయం. కానీ ఎక్కడ ఏది ఆర్డర్ చేయలేదు. నేను ఇంటికి రాగానే మా ముగ్గురు కోడళ్ళు వచ్చి అత్తానికి ఏదో ప్యాకేజ్ వచ్చింది అన్నారు. సో ఎవరు పంపించారో, ఏంటో, అసలు ఇందులో ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. నాకైతే కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది అనేసి. అంటే మనం ఆర్డర్ చేయకుండా ఎవరు వస్తే అది తెరిచి చూడాలన్న ఆతృత మీలో ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఉంది. ఎందుకంటే ఏం చేయలేదు. ఏమైంది గెస్ చేయండి, పోనీ ఏదైతే గెస్ తెలీదు అంటే ఎట్లరా? చాక్లెట్ అయిందా? చాక్లెట్ అయితే నీకు ఇస్తా. మరి ఏం కావాలి? నీకేదొద్దు. మరి ఎందుకు చెప్పరా? గెస్ చేయరా? గెస్ చెయ్యరా? సరే నేను చూసేసిన గిఫ్ట్ ఏంటో ఇప్పుడు ఎవరు పంపించారో చెప్పు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఆపినో కానీ సర్ప్రైజ్ ఓపెన్ చేసిన చూసిన అదేందో అందరికీ చూపిస్తా కానీ నువ్వు ఏంది, ఎవరు పంపించారు చెప్పు నాకు. ఎవరు? ప్రవీణ. ప్రవీణ, నీకు వచ్చి తిక్కు ఉంది, ఆ తిక్కకు లెక్క మాత్రం లేదు. బట్ చాలా చాలా బాగుంది. నా బర్త్డే రోజు నువ్వు ఇచ్చిన నాకు ఈ గిఫ్ట్ నిజంగా వెలకట్టలేదు, నిజంగా వెలకట్టలేదు. ఎంత బాగుందంటే నాకు బాబా అంటే చాలా నమ్మకం కాబట్టి బాబా పిక్తో, అలాగే నాది మా శ్రీవారితో ఉన్న ఫొటోస్ పిల్లలతో, మొత్తం ఎఫ్బి ఇన్స్టాలో నేను పోస్ట్ చేసిన ఫొటోస్ అన్ని తీసేసుకొని నాకు ఇంత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావు. చాలా చాలా థ్యాంక్స్. నా పుట్టినరోజు రోజు అంటే మా అమ్మ నన్ను కన్న రోజు, యాక్చువల్గా నేను పుట్టినరోజు అని చెప్పొద్దన్న కదా, మా అమ్మ నన్ను కన్న రోజు నాకు వచ్చిన చాలా మంచి బహుమతి. చాలా చాలా బాగుంది. నీకే ఫోటో నచ్చింది? నేనే ఈ చుట్టూనోళ్ళు ఏమైపోయినరే. సాయిబాబా నచ్చిందా? సరే సాయిబాబా నాకు కూడా నచ్చిండు, బట్ మిగతా ఫోటో ఫేవరెట్టా? నాకు కూడా ఫేవరెట్ అని చెప్పు. సరే ఏం నచ్చిందో చెప్పవే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ, నిజంగా చాలా బాగుంది. అండ్ నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యా, ఎందుకంటే అన్నయ్య నాకు ఇచ్చి ఎవరిచ్చారో చెప్పలేదు, కానీ పిల్లలు ఫస్ట్ వచ్చి అతనికి ఒక ప్యాక్ వచ్చింది ఓపెన్ చేస్తావా అని మా ముగ్గురు కోడళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చిండ్రు, అద్విత అవ్యుక్త ఆర్నవి. సరే నేను అమెజాన్లో ఏం ఆర్డర్ చేయలేదే, ఎక్కడ ఆన్లైన్లో ఏం ఆర్డర్ చేయలేదే అని అనుకుంటున్నా. సరే మా అన్నయ్య ఎవరు ఓపెన్ చేయి అన్నాడు. సరే ఓపెన్ చేస్తే ఇది ఉంది, నువ్వు పంపించావని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను అందుకున్న గిఫ్ట్లో ఇది కూడా చాలా విలువైన గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ప్రేమతో. నీ ఫ్రెండ్స్.